మస్తాన్ సాయి ఫోన్ సీజ్ చేశారు పోలీసులు మస్తాన్ సాయి ఫోన్ లో రకరకాల బయటకు వస్తున్నాయి రకరకాల అమ్మాయిల ఫోటోలు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి అని చెప్పి టీవీలో ఇస్తున్నారు మరి వాటితో పాటు ఇవి కూడా బయటకు వచ్చాయి మస్తాన్ సాయి ఫోన్ లో దాక్కుని ఉన్న కొన్ని 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 నిజాలు ఇలా బయటకు వస్తున్నాయి అలా మరి ఆ ఛానల్స్ వాళ్ళకి ఎలా వెళ్ళిందో అలాగే మనకు కూడా ఆ ఫోన్ లో ఉండేవన్నీ కూడా వస్తున్నాయి అలా వచ్చిన క్రమంలో నేను మీకు ఇవన్నీ కూడా సమర్పించాను రైట్ సరే ఏంటి ఈరోజు నిజంగా అంటే ఈ ఇష్యూని ఎక్కడితో అనుకుంటున్నారా ఇంకా దీన్ని కంటిన్యూ చేస్తారా ప్రాబ్లము ఇష్యూ ఏంటి బేసికల్లీ ఏదైనా సరే మీరు ఏ ఇష్యూలో ఈ మధ్యకాలంలో జరిగే గారి ఇష్యూ కావచ్చు లేకపోతే ఇంకా జనరల్గా ఇట్లాంటి వాటి అన్నింటిలో కూడా ఫైనల్గా ఇట్ బాయ్స్ డౌన్ టు ఇస్ సెటిల్మెంట్ నా సెటిల్మెంట్ నాకు ఎంత ఇచ్చి వదిలించుకుంటావు అనేదే ఉంటుంది ఫైనల్గా ఈజెస్ నేను మళ్ళీ అంటే దానికి ముందు రకరకాల డ్రామాలు సో ఎంత పెద్ద బేరం ఆడితే అంత పెద్ద అంత పెద్ద అమౌంట్ దాకా మనం వెళ్ళొచ్చు అనేది జనరల్ అయితే ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ అయిపోయింది కదా ఆవిడ రావట్లేదు కదా మీడియాకి లేకపోతే ఇంకోటో ఇంకోటో అది కాదు కదా దీనికి సొల్యూషన్ ముగింపు ఏమిటి ఆ ఇల్లు ఎవరైతే కష్టార్జితం రాజు తారో తను సంపాదించుకున్న తనకి ఎవరు గాడ్ ఫాదర్ లేడు తను మామూలుగా వచ్చి తను కష్టపడి సంపాదించుకొని కొనుక్కున్న ఇల్లుని సో అది ఖచ్చితంగా న్యాయం ఏంటి ఫైనల్గా ఆ ఇల్లు రాసానికి వెళ్ళడమే న్యాయం సో రిజిస్ట్రేషన్ సంబంధం లేదు కానీ చెప్పాను కదా మెతకోడు ఓకే సో కానీ అంటే మేబీ ఒకప్పుడు మంచిగా తనకి ఏదో స్టార్టింగ్ డేస్లో వచ్చినప్పుడు తనకేదో అకామిడేషన్కి వాటికి వీటికి ఏదో హెల్ప్ చేస్తున్నాను చిన్న కృతజ్ఞత ఏదో ఉందని చెప్తుంటాడు సో దాంతో ఏమన్నా ఆవిడకేమన్నా సెటిల్ చేస్తే బాగుండేదేమో అనుకుని ఉండొచ్చు అప్పుడప్పుడు కానీ ఆవిడ చేసిన ఇంత పంటకి ఇన్ని కేసులకి మగాడనే వాడు ఎవడు కూడా మళ్ళీ ఏమి ఇద్దామనుకో అండ్ హీఈస్ మూవింగ్ లీగల్ అండ్ లీగల్లో కోర్టులో చాలా క్లియర్గా ఈవిడది తప్పకుండా బట్టే ఆయనకి ఈజీగా బెయిల్ వచ్చేసింది చాలా క్లియర్ కట్గా తెలిసిపోతుంది అండి అండ్ మీరు వాదనలు వింటే బెయిల్ ఎట్లాగో వస్తుంది కానీ వాదనలు విన్నప్పుడు చాలా క్లియర్గా జడ్జ్ అక్కడ ఆవిడ మాటలు కానీ అవన్నీ మన ప్రొసీడింగ్స్ చూస్తే చాలా క్లియర్ కట్గా రిపీట్ అఫెండర్ ఇవి ఇలాంటి కేసులు పెడుతూ ఉంటుంది అనేది అర్థమైపోతుంది సేమ్ ఇలాంటిది కేసు మస్తాన్ సాయి మీద పెట్టి మస్తాన్ సాయి నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి మస్తాన్ సాయి పది కోట్లు డిమాండ్ చేసి తర్వాత రెండు కోట్ల వరకు బేరం లాగి ఆ రికార్డు కూడా మనం ఈవిడ సిఈ గారికి మధ్య జరిగిన కాన్వర్జేషన్ అది కూడా మనం విన్నాం చేసాం అండ్ దాంట్లో ఆయన అంటున్నారు మీరు ప్రెగ్నెంట్ కదమ్మా అప్పటికే రెండు నెలలు అందుకని మీరు రాలేదు టెస్ట్కి ఇప్పుడైనా వచ్చి చేయించుకోండి అంటున్నాడు ఆయన సి అంటే ఇప్పుడు అదే మస్తాయి సాయిని తీసుకొచ్చి మొన్నటి దాకా ఇంట్లో పెట్టుకొని ఆ పని అతను చెప్పినాడు కదా సాయి అండ్ అతను చెప్పడమే కాదు దేర్ ఆర్ క్లియర్ రికార్డ్స్ దట్ హిస్ కార్ ఎంటెడ్ దోస్ ప్రెమిసెస్ సిసి కెమెరాస్ కావచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి అండ్ రీసెంట్గా మనకి మీడియాలో కూడా హల్చల్ అయింది మస్తాన్ సాయి అక్కడే కోకాపేట వెళ్ళాలనే ఉన్నాడు అని చెప్పి సో అంటే మొగుడు కావాలని కేసు పెట్టి ఇంకొకరిని నేర్చుకొని అక్కడ అతనితో సహాయం చేస్తూ ఆస్తుతరం కావాలి ఇక్కడేమో ఇంకోళ్ళు ఉంటారు ఎంత నీచే ఉండింది సో సరే మనం ఇవన్నీ కూడా ఫస్ట్ ఎఫ్ఐఆర్ తీసుకొచ్చాం ఇది నా రైటింగ్ కాదండి తర్వాత ఇప్పుడు అదే ఎఫ్ఐఆర్ నాదే ఉంటుంది అదే దాటర్ రాసిన అంత అది నిజంగానే జరిగింది అంటది సో నాలుకకి అంటే నాలుకకి నరం లేదంటారు చూడండి ఎప్పుడు ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు మన వాళ్ళు చెవుల్లో క్యారెట్లు పెట్టుకొని వింటూ ఉంటారు తర్వాత ఇవన్నీ పక్కన పెడితే సరే బెయిల్ వచ్చేసిన తర్వాత ఇంకా దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు నేను పక్కకి ఓకే వెళ్ళిపోయినా తర్వాత నాకు ఏమై ప్రీతి ఉదయ్ వాళ్ళు వచ్చారు ప్రీతి అవును వాళ్ళు కూడా ఈ విడ బ్లాక్మెయిల్ ఎవరినైనా బ్లాక్మెయిల్ రాజ్ ఇన్నాళ్ళు భరించాల్సి వస్తుందంటే బ్లాక్మెయిల్